स्टार ऑलराउंडर हार्दिक पांड्या गायम विषय में आंदोलन चंदुतున్న क्रिकेट फैंस को गुड न्यूज चीलमंड गायम तो बाधपड़ पांड्या वीलैनंत त्वरगा बरी दिगनुन्नाडनि सेमीस लोपे अतनु जट्टु तो कलुस्ताडनि नेशनल मीडिया पेर्कोंदी। प्रस्तुतं बेंगळूरु लोनी एनसीए लो चिकित्स तीसुकुंटुन्न पांड्या मरो रेंडु रोजुल्लो ट्रैनिंग मोदलुपेट्टे अवकाशालु उन्नट्लु तेलिसिंदी। इंजेक्षन्लतो पांड्यानु त्वरगा कोलुकुनेला चेयवच्चु। अयिते वर्ल्ड कप लो भारत सेमीस बेर्तुनु खरारु चेसुकुंदी काबट्टी पांड्या सहजंगाने कोलुकुनेला ट्रीट्मेंट इस्तुन्नाम। ई वारंलोने अतनु तन ट्रैनिंग नु प्रारंभिस्ताडु अनि नेशनल मीडिया पेर्कोंदी। दींतो टीम इंडिया फैंस खुशी अवुतुन्नारु। कागा बंग्लादेश तो जरिगिन मैचुल्लो बौलिंग चेस्तू गायपड्डाडु पांड्या। गायं तीव्रता एक्कुवगा उंडडंतो न्यूजीलैंड तो मैच कु दूरमय्याडु। అతని స్థానంలో మొహమ్మద్ షామీ సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి వచ్చారు। అక్టోబర్ 29న ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో బరిలోకి దిగుతాడని వార్తలు వచ్చాయి। అయితే టీమ్ ఇండియా దాదాపు సెమీస్ చేరడంతో పాండ్యా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు। సెమీస్ మ్యాచ్లకు చాలా సమయం ఉండడంతో అతను పూర్తిగా కోల్కొని ఫిట్నెస్ సాధించే వరకు ఆడనివ్వకపోవడమే మంచిదంటున్నారు। అయితే నాకౌట్ మ్యాచ్లకు పాండ్యా ఖచ్చితంగా అందుబాటులోకి వస్తాడని తెలుస్తుంది। కాగా ప్రపంచ కప్ 2023 లో హార్దిక్ పాండ్యా బ్యాట్ తో రాణించడంతో పాటు కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్నాడు। దీంతో సెమీస్ లోపు అతని విషయంలో ఎలాంటి పొరపాటు చేయకూడదని టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ భావిస్తుంది। ఇక భారత్ తన తర్వాతి మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ తో తలబడనుంది। ఆదివారం లక్నో వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే అక్కడకు చేరుకుంది భారత జట్టు। మరోవైపు ఇప్పటికే టోర్నీ నుంచి ఇంగ్లాండ్ జట్టు దాదాపు నిష్క్రమించింది। అయితే ఇంగ్లీష్ టీం పై ఎలాంటి అంచనాలు లేకపోవడంతో ఆ జట్టు ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది। కాబట్టి ఇంగ్లాండ్ మ్యాచ్ విషయంలో భారత జట్టు అప్రమత్తంగా ఉండాలని క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు। ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞ మీడియా, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా, ప్రజ్ఞ మీడియా ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ది వీడియో ప్రజ్ఞ మీడియా।